హైదరాబాద్ లో బీజేపీ ఓబీసీ సమ్మేళన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అన్యాయం చేస్తున్నావు నువ్వు, పేద ద్రోహి సార్, పేదల రాజ్యం రావద్దని కోరుకుంటున్నావు అంటే నీకు గుణపాఠం చెప్పాలని చెప్పి ఇంకా ఎప్పుడు ఆలోచిస్తావన్నా ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఈ సమ్మేళనం దానికోసమే నిర్వహిస్తున్న సమ్మేళనం. దీన్ని ఒకటి ప్రసిద్ధులు ఈ తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. బీసీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. 50% ఉన్న బీసీలకు ఎందుకు న్యాయం జరుగుతలేదో ఒక్కసారి అనుకోండి. దేశంలో బీసీలకు న్యాయం జరుగుతుంది ఇవాళ, కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఒక్కసారి అనుకోండి. నరేంద్ర మోడీ గారు బీసీ కాబట్టే, పేదోడు కాబట్టే, పేదల కష్టాలు తెలుసు కాబట్టే ఇలా నిలువ నీడలేని పేదలు బీసీ ఎస్సీ ఎస్టీ సబ్బండ వర్గాలు ఉంటాయని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పేదలు పూట గడవక కూలీనాలు చేసుకొని ఉదయం కట్టెలపై పెట్టుకొని కళ్ళు ఖరాబైతున్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారు, కళ్ళు ఖరాబైతున్నాయి, ఆరోగ్యం ఖరాబైతుంది కాబట్టి వాళ్ళు కట్టెలపై నష్టపోతున్నారు కాబట్టి ఇలా పేదలకు గ్యాస్ ఇవ్వాలని చెప్పి ఈ కట్టెలపై పొగ నుంచి కాపాడుకోవాలి, ఆరోగ్యాలు కాపాడని చెప్పి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చి, ఫ్రీగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలను అభివృద్ధి చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా ఎర్ర కోట మీద మోడీ గారు స్పీచ్ ఇచ్చారు. ఒకసారి 2050 దాకా స్పీచ్ ఇస్తే ఇవాళ చాలా మంది హేళన చేసి, ప్రతిపక్ష పార్టీలు హేళన చేస్తాయి. అరే ఒక దేశ ప్రధాని ఎర్ర కోట మీదకి వెళ్ళి టాయిలెట్ల గురించి మాట్లాడతారా, బాత్రూములు కట్టిస్తాంటారా, ప్రపంచం మొత్తం మీద భారతదేశ గౌరవాన్ని నరేంద్ర మోడీ గారు కించపరిచిందని చెప్పి వాళ్ళ విపక్ష పార్టీలు విమర్శిస్తే కూడా ఈ దేశంలో పేదలు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించింది. కనీసం మహిళలు ఆత్మ గౌరవంతో ఇబ్బంది పడుతున్నారు, రోడ్ల మీద టాయిలెట్ పోయే పరిస్థితి వచ్చింది. కనీసం ఇన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాలు కనీసం బాత్రూములు కట్టేయాలే. నేను ప్రధానమంత్రి అయినా ఈ దేశంలో పేదలకు టాయిలెట్స్ నిర్మాణం చేపిస్తా, మహిళల ఆత్మ గౌరవం కాపాడతా అని చెప్పి ఇలా బీసీ ఎస్టీ ఎస్టీ సంబంధ వర్గాలకు టాయిలెట్స్ స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మాణాన్ని చేపట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అనేక సంక్షేమ పథకాలు కులవృత్తులను ప్రోత్సహిస్తున్నాం, అనేక రకాలుగా వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం, ముద్రా లోన్లు ఇస్తున్నాం, స్వయం ఉపాధి పథకాలు ప్రారంభిస్తున్నాం, అనేక రకాల రుణ సదుపాయం కల్పిస్తున్నాం, అన్ని రకాలు చేస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం కుల వృత్తులను పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం 1600 కోట్లతో సచివాలయం అవసరం లేకుండా సచివాలయం కట్టుకున్నాడు, 1000 కోట్ల రూపాయలతో ప్రగతి భవన్ కట్టుకున్నాడు. కానీ బీసీల ఆత్మ గౌరవ భవనాలని చెప్పి వాళ్ళ ఎన్నికలు వస్తాయి తప్ప భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే తప్ప మళ్ళా ఆత్మ గౌరవ భవనాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. ఇలా ఆత్మ గౌరవ భవనాలు ఎందుకు నిర్మాణం అయితేలో ముఖ్యమంత్రి సచివాలయం ఏ విధంగా నిర్మాణమైంది, ఈ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఏ విధంగా నిర్మాణమైంది, ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఏ విధంగా నిర్మించుకున్నాడు, ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ఎందుకు నిర్మించుకున్నాడు, వాళ్ళ బీసీల ఆత్మ గౌరవ భవనాలు ఎందుకు నిర్మాణ దశలో ఉన్నాయనే విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం, బీసీ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూలీనాలు వేసుకొని మన బతుకులు బతకాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అధికారం మన చేతికి వస్తే ఏ విధంగా మన పేదలు అభివృద్ధి చెందారనే విషయంలో ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ దేశానికి మంచి సంకేతం ఇచ్చిన విషయాన్ని ఈ తెలంగాణలో పేదలందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, అన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన విధానాన్ని మీకు ఈరోజు మా డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రకటించారు. ఇలా ముస్లిం రిజర్వేషన్ గురించి మాట్లాడినాం, 4% రిజర్వేషన్ ఇచ్చారు. 4% రిజర్వేషన్ ఇస్తే 52 సీట్లు కార్పొరేషన్లో బీసీలు హిందువులు గెలవాల్సిన స్థానాల్లో 4% రిజర్వేషన్ వల్ల ఇలా 32 సీట్లు 32 మంది కార్పొరేటర్లు బీసీలు హిందువులు కాకుండా పోయినన్న విషయాన్ని ఒక్కసారి బీసీ సమాజం గుర్తుంచుకోవాలి. మేము బీసీల గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతతత్వం మాట్లాడుతుంది, మతతత్వం విదేశాలు రగిలిస్తుందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే తెలిసింది ముఖ్యమంత్రి తెలంగాణలో కూడా బజరంగ దళం మీద నిషేధం విధిస్తారట. ఒప్పుకుంటామా అన్న? నిషేధిస్తే ఒప్పుకుంటామా అన్న? ఇలా మీరు ఇట్టే చేతులు ముడుచుకొని కూర్చుంటే